తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 6గురు శాసన మండలి సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారం, పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే, స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 మంత్స్ అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, జనవరి 2020 సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని, ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురు ఇచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి, వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ 10 మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్నారు. దయచేసి మీరు ఈ విషయంలో మరి నిర్ణయం తీసుకోండి, తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్పీకర్ గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివి కూడా నేను వినిపించాను. అందులో జడ్జిమెంట్ లో ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో దిస్ ఇస్ కేశం మేఘచంద్ర సింగ్, అంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణిపూర్, ఆయన వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేచర్. దానిలో జనవరి 2020లో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఏమంటారంటే, దేర్ ఫోర్ ఇన్ ఎనీ మేనర్ ఇంటర్డిక్ట్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద స్పీకర్ అరైవింగ్ ఎట్ అ ప్రాంప్ట్ డెసిషన్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 10th షెడ్యూల్. ఇండీడ్ ద స్పీకర్ ఇన్ యాక్టింగ్ యాజ్ అ ట్రైబ్యునల్ అండర్ ద 10th షెడ్యూల్ ఈస్ బౌండ్ టు డిసైడ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ విత్ ఇన్ రీజనబుల్ పీరియడ్. వాట్ ఈస్ రీజనబుల్ పీరియడ్ విల్ డిపెండ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఈచ్ కేస్, బట్ absent exceptional circumstances for which there is good enough reason, a period of 3 months from the date on which the petition is filed is the outer limit within which disqualification petitions filed before the speaker must be decided. If the constitutional objective of disqualifying persons who have infracted the 10th schedule is to be adhered to. Ante సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే, మొత్తంగా అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది, కానీ రీజనబుల్ పీరియడ్, ఎందుకంటే 5 ఏళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు కనుక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలి. రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది. ఏమని, 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే మణిపూర్లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయ్యి స్పీకర్కి ఆదేశం ఇచ్చిందో, 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా, కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు. స్పీకర్ గారికి గుర్తు చేశాం, మేము మార్చి 18 నాడు దానం నాగేందర్ గారి పిటిషన్, మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది. ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మిగతా 9 పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము. ఇంతకంటే ముందే దాదాపు 1-7 పిటిషన్లు మేము బై ఈమెయిల్, బై రిజిస్టర్డ్ పోస్ట్, బై వాట్సాప్ కూడా స్పీకర్ కార్యాలయానికి పంపించాం వివిధ తేదీల్లో. కాబట్టి స్పీకర్ గారికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి, ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తా ఉంది, మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి, సుప్రీంకోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ కూడా స్పీకర్ గారిని మేము అభ్యర్థించడం జరిగింది. నేను తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి స్పీకర్ గారు అన్నారు. ఇంకా వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం. ఈ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అయితే ఈరోజు ఒకవైపు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పోజులు కొడుతున్నారో,
నేను రాజ్యాంగ సంరక్షకుణ్ణి అని, అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగ భక్షకుల మాదిరిగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంట్లో పోజులు, బయటికి వచ్చి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు